ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, అంటే చెరువులు కుంటలో ఉన్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎఫ్టీఎల్ ను మున్సిపల్ అధికారులు నీటిపారుదల శాఖ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో పూర్తిగా నీరు ఉంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో చెప్పేదే ఎఫ్టీఎల్. అక్కడ అన్ని కాలాల్లో నీరు ఉండదు, దీంతో చాలా మంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తారు. నీరు లేకపోయినా సరే ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే అందులో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు, నిర్మాణాలు చేయడానికి అక్కడ ఎలాంటి పర్మిషన్ ఉండదు. సో ఈ ఎఫ్టీఎల్ ని కాపాడడం కోసం తెలంగాణ మున్సిపాలిటీస్ డెవలప్మెంట్ ఆఫ్ ల్యాండ్ అండ్ లేఅవుట్ రూల్స్ యాక్ట్ 2019 అండర్ సెక్షన్ 238 ప్రకారం బఫర్ జోన్స్ ని ఏర్పాటు చేశారు. అంతకు ముందు కూడా ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్స్ ఉన్నాయి, కాకపోతే ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఒక చెరువు సైజు 10 హెక్టార్స్, అంటే సుమారుగా 25 ఏకర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆ చెరువు బోర్డర్ నుంచి 30 మీటర్స్ దాకా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. అదే 10 హెక్టార్స్ కన్నా తక్కువ ఉంటే 9 మీటర్స్ దాకా ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. అలానే 10 మీటర్స్ విడ్త్ ఉన్న నాలా ఉంటే ఆ నాలాకి ఇరుపక్కల 9 మీటర్స్ దాకా బఫర్ జోన్ ఉంటుంది, అక్కడ ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయకూడదు. అదే 10 మీటర్స్ లోపు విడ్త్ ఉన్న నాలా ఉంటే బఫర్ జోన్ అనేది 2 మీటర్స్ దాకా ఉంటుంది. అలానే ఏమైనా నదులు ఉంటే ఈ నదులకి 15 మీటర్స్ దాకా రెండు పక్కల బఫర్ జోన్ ఉంటుంది.